హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి కరాచీ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ కరాచీ బేకరీలో ఎంతో టేస్టీగా ఎంతో క్రంచిగా ఉంటాయి కదా మరి అంతే టేస్టీగా అంతే క్రంచిగా మనం కూడా ఈజీగా ఇంట్లోనే హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే పర్ఫెక్ట్ కరాచీ బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అంతే క్రంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కరాచీ బిస్కెట్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి కరాచీ బిస్కెట్స్ ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు రూమ్ టెంపరేచర్కు వచ్చిన బటర్ను తీసుకోండి దీనికోసం బటర్ను ఫ్రిడ్జ్ నుండి ఒక అరగంట ముందే తీసి పక్కన పెట్టేస్తే బటర్ అనేది ఇలా కొంచెం మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ అయిన బటర్నే తీసుకుంటే పర్ఫెక్ట్ కరాచీ బిస్కెట్స్ వస్తాయి తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు షుగర్ పౌడర్ను తీసుకోవాలి షుగర్ను గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది కదండి ఈ పౌడర్ని అరకప్పు వరకు కులత ప్రకారం తీసుకోవాలండి ప్రతి ఒక్కటి కులత ప్రకారం తీసుకుంటే బిస్కెట్స్ కరాచీ స్టైల్లోనే పర్ఫెక్ట్గా వస్తాయి మనకు తర్వాత ఇలా వేసిన తర్వాత కంప్లీట్గా ఒక పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి ఈ షుగర్ బటర్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వైట్ కలర్ రావాలి క్రీమీ క్రీమీ టెక్చర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం క్రీమీ క్రీమీగా అయ్యే వరకు ఇలా కలిపి రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ను పెట్టేసుకొని దీంట్లో ముప్పావు కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి పావు కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ను తీసుకోవాలి ఈ మైదా పిండి కస్టర్డ్ పౌడర్ కలిపి ఫుల్లుగా వన్ కప్పు వచ్చే వరకు తీసుకోండి నేనైతే కొంచెం కస్టర్డ్ పౌడర్ తక్కువగా తీసుకొని రెండు చెంచాల వరకు ఇందులో మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఈ బిస్కెట్స్కి ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే పావు కప్పు ఫుల్గా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా జల్లించుకోవాలి ఏమైనా చిన్న చిన్న ఇలాంటి బాల్స్ లాంటివి వచ్చేస్తే వాటిని తీసేసేయండి ఇప్పుడు ఇవన్నీ షుగర్ బటర్లో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక అరకప్పు వరకు టూటీ ఫ్రూటీ వేసుకోండి టూటీ ఫ్రూటీ కంపల్సరీ వేసుకోవాలండి అలా అయితేనే మనకు కరాచీ స్టైల్లో బిస్కెట్స్ కనపడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో కొన్ని కొన్ని పాలను యాడ్ చేస్తూ ఈ పిండి అంతా మన చపాతి పిండి కంటే సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి అయితే పాలు ముందుగానే వేయకండి కొంచెం మనం పిండిని ఇలా చేతో చేసేటప్పుడే పాలు పడుతుంది లేనిది తెలుస్తుంది ప పాలు పట్టినా లైట్గా పడతాయండి ఒక రెండు మూడు చెంచాల వరకు మాత్రమే వేసుకోవాలి చూసారు కదా పిండి అనేది ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మీరు మసాజ్ లాగా చేస్తూ ఉండాలి ఎంత సాఫ్ట్గా ఉంటే బిస్కెట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పాలను ఒకేసారి వేయకండి మీకు పట్టినని స్ప్రింకిల్ చేస్తూ మాత్రమే వేసుకోవాలి అది కూడా లైట్గా ఒక రెండు మూడు చెంచాలు మాత్రమే పడుతుంది ఒకవేళ మీరు బటర్ ఇంకా కాస్త ఎక్కువగా తీసుకుంటే ఆ టూ త్రీ టీ స్పూన్స్ పాలు కూడా పట్టవు ఇలా పిండిని సాఫ్ట్గా చేసుకొని ఇప్పుడు రోల్ లాగా చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక పాలిథిన్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకోండి దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయని అవసరం లేదు మనం రెడీగా చేసుకున్న పిండిని ఇలా కొంచెం రోల్లాగా చేసుకుంటూ ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఇలా రోల్లాగా చుట్టూసేయండి అయితే చుట్టేసేటప్పుడు కొంచెం చూడండి సైజు మనం బిస్కెట్స్ ఏ సైజులో రావాలి ఎంత మందంగా రావాలి అనేది చూసుకుంటూ మీరు కరెక్ట్గా సెట్ చేస్తూ రో రోల్లాగా చుట్టేసేయాలి చూసారు కదా ఇలా ఈవెన్గా ఈక్వల్గా వచ్చేటట్టు రోల్ చేసేసి చివరిగా ఈ రెండు ఎక్స్ట్రా ఉన్న ఈ పాలిథిన్ పేపర్కు రబ్బర్ బ్యాండ్లు కానీ లేదా క్లిప్స్ కానీ పెట్టేసేయండి టైట్గా ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టేసిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పెట్టుకోవడం వల్ల ఈ పిండి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మనం పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి వెంటనే పీసెస్ లాగా కట్ చేస్తే ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత కూల్ పోయిన తర్వాతనే ఇలా నెమ్మదిగా నైఫ్తో మీకు నచ్చిన సైజుల్లో నచ్చిన మందంతో కట్ చేసుకోండి అయితే మనకు కరాచీ లుక్ రావాలంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ మందంతో కరెక్ట్గా అన్నీ ఈవెన్గా ఈక్వల్గా కట్ చేసేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అవి కట్ అయిపోతున్నాయో చెప్పాను కదండి చిన్న చిన్న టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి డీప్ ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మాత్రం కట్ చేస్తే అవి ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయండి కాబట్టి మీరు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి కూల్ పోయిన తర్వాతనే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మిగతా వాటిని కూడా అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా నైఫ్తో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ కట్ చేసిన తర్వాతనే వీటిని బేక్ చేసుకోవాలి తర్వాత ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దీనిపైన కొంచెం బటర్ని అప్లై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ను ఇందులో పట్టినని పెట్టాలండి అయితే పెట్టేటప్పుడు ఒక్కొక్క బిస్కెట్స్కి టచ్ కాకుండా కొంచెం ప్లేస్ వదులుకుంటూ పెట్టాలి ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తాం కదా అవి ఉబ్బి డబల్ సైజ్కి వస్తాయి కాబట్టి కొంచెం ప్లేస్ వదులుకుంటూ ఇలా పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీహీడ్ చేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం రెడీగా పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ను మధ్యలో పెట్టేసి ఇప్పుడు దీనిపైన మూతను కవర్ చేసేసి లో ఫ్లేమ్కి టాన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేయండి చాలా మెత్తగా ఉంటే మరొక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోండి నాకు తెలిసైతే ట్వంటీ మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చెక్ చేస్తున్నాను అయితే మనకు ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా మూత తీసి చెక్ చేసేటప్పుడు బిస్కెట్స్ మెత్తగానే ఉంటాయండి కానీ ఇవి చల్లారిన తర్వాత చాలా క్రంచిగా చాలా క్రిస్పీగా అవుతాయి ఇలా మెత్తగా ఉన్నా పర్వాలేదు మీరు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ప్లేట్ను పక్కన తీసేయండి నేను మిగతా బిస్కెట్స్ని కూడా ఇదే మాదిరిగా ప్లేట్లో పెట్టేసి మిగతా వాటిని కూడా ఇదే మాదిరిగా నేను బేక్ చేశాను ఇలా మెత్తగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసి చల్లారిన తర్వాతనే ప్లేట్ నుంచి తీసేస్తే ఈజీగా అవి సపరేట్ అయిపోతాయి చూసారు కదా కొద్దిగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ జస్ట్ ఇలా మనం నైఫ్తో కానీ చేత్తో కానీ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా అవి ప్లేట్ నుంచి విడిపోతాయి చెప్పాను కదండి వి మనం ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టేసేయండి మనకు చూస్తే మెత్తగానే ఉంటాయి కానీ చల్లారిన తర్వాత చాలా క్రంచిగా అవుతాయి చూసారు కదండి కరాచీ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా హైజెనిక్గా ఎలా చేశానో పర్ఫెక్ట్గా కూడా వచ్చాయండి టేస్టు షుగరు క్రంచి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కుదిరింది నేను చూపించిన స్టైల్లో పక్కా కొలతలతో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేసి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కరాచీ స్టైల్ బేకరీ బిస్కెట్స్ మన ఇంట్లోనే రెడీ అయిపోతాయి చూడండి ఒక్కసారి ఎంత క్రంచిగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంత టేస్టీ క్రంచీ బిస్కెట్స్ని ఎవరు వదులుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఏం చూపించిన కరాచీ బిస్కెట్స్ రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి అంతే కదండి నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో